पोचारं मुनिसिपालिटी 6వ వార్డు లో కౌన్సిలర్ సింగరెడ్డి సాయిరెడ్డి ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిడిఎంఏ డైరెక్టర్ సత్యనారాయణ పాల్గొని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఉత్తమ మున్సిపాలిటీగా అవార్డు అందుకోవడం సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని పరిశీలించడం జరిగిందని తెలిపారు. పిచ్చి మొక్కలు రోడ్లకు ఇరువైపులా ఉన్న గుంతలను జేసీబీ సహాయంతో శుభ్రం చేయించారు. రానున్న రోజుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోగాల బారిన పడకున్న మున్సిపాలిటీ అధికారులు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. నాలుగో విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మరి ఉదయం నుంచి మా వార్డులో మరి జేసీబీ ట్రాక్టర్ల తోటి మొత్తం ఖాళీలు అంతా పరిశుద్ధ కార్యక్రమం చేపడడం జరుగుతుంది. ఇక్కడ పిచ్చి మొక్కలు కానీ నీటి గుంతలు కానీ పాడుబడ్డ వ్యర్థాలు కానీ అన్నిటిని కూడా తీసివేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా రేపు వచ్చే వర్షాకాలంలో ఎలాంటి రోగాలు రాకుండా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రవేశపెట్టిన ఈ పట్టణ ప్రగతి ప్రోగ్రాం చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంతో పట్టణాలు వార్డులు అన్నీ కూడా శుభ్రంగా ఉండి ప్రజలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ఈరోజు నా వార్డులో మరి పరిశుభ్ర కార్యక్రమంలో నేను భాగంగా పాల్పంచుకున్న సందర్భంలో మా గౌరవ రాష్ట్ర సిడిఎంఏ డైరెక్టర్ సత్యనారాయణ సార్ గారు కూడా ఈరోజు మరి మా వార్డును విజిట్ చేయడం జరిగినది. ముఖ్యంగా మా వార్డులో ఈ పారిశుద్ధ్య కార్యక్రమాలు చూసి ముఖ్యంగా నేను గత సంవత్సరం మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బర్త్డే సందర్భంగా కాలనీ చుట్టూ దాదాపు ఒక 1000 మొక్కలు నాటించడం జరిగింది. ఆ మొక్కలన్నీ కూడా ఈరోజు పెద్ద వృక్షాలుగా మారి సారు చూసి ఎంతో సంతోషించడం జరిగినది. ఇదే విధంగా ముందు ముందు కూడా హరితహారం మొక్కలు నాటి పెద్ద ఎత్తున ప్రజలకు ఏ ఇబ్బందులు లేకుండా స్వచ్ఛమైన గాలి ఇచ్చే విధంగా కృషి చేయమని సార్ గారు కూడా మమ్మల్ని ఆదేశించడం జరిగింది. సార్ గారు కూడా ఎంతో సంతృప్తి చెంది ఎన్ని మున్సిపాలిటీ తిరుగుతున్న పోచారం మున్సిపాలిటీ మరి మీ వార్డులో చాలా బాగా ఉన్నది పచ్చదనం, ఇదే విధంగా మీరు కంటిన్యూ గారని చెప్పి కూడా సారు మమ్మల్ని ఎంకరేజ్ చేయడం జరిగినది. సారు కూడా నేను మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముందు ముందు మరి నా 6వ వార్డులో అన్ని కార్యక్రమాలను కూడా ప్రజలు ప్రత్యేక సమస్యతోటి ఇక్కడ ఉన్న ప్రజలతోటి అందరినీ కలుపుకొని ఏ సమస్య ఉన్నా పరిష్కారం దిశగా నేను ముందుంటానని ముఖ్యంగా మరి ఈ పట్టణ ప్రగతి కార్యక్రమానికి నాకు ఇక్కడ సూపర్వైజర్గా వినోద్ గారు నియమించడం జరిగినది. మరి వినోద్ గారు నాకు మంచి సహాయ సహకారం అందిస్తున్నాడు, అతనికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంకా 10 రోజులు ఉన్నది పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఏ సమస్య లేకుండా మా మున్సిపాలిటీ చైర్మన్ గారు కానీ కమిషనర్ గారితో సహకారం తీసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా అదేవిధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కాలనీవాసులకు పేరు పేరే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించు. పట్టణ ప్రగతి 4వ విడత కార్యక్రమంలో భాగంగా పోచారం రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మన మినిస్టర్ కేటీఆర్ సార్ ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఇది 4వ విడత కార్యక్రమం. ఫస్ట్ 2020లో మనం టేకప్ చేసినాం. ఈ కార్యక్రమంలో ప్రధానంగా పరిశుభ్రమైన పట్టణం, నందనవనంలో ఉండాల్సిన పట్టణం అండ్ వైకుంఠ ధామాలు, వైకుంఠ రథాలు, ఇంటిగ్రేట్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్సు, వాటితో పాటు శానిటేషన్లో ప్రధానంగా ఎందుకంటే మాన్సూన్ రాబోతుంది కనుక ప్రీ మాన్సూన్ ఉన్నాయి కనుక ఖచ్చితంగా మోరిళ్లలో ఎట్టి బస్సులో డీసిల్టేషను మొత్తం అయిపోవాలి. అంతేకాకుండా పక్కన ఉన్న చెదారం కానీ చెత్త కానీ ఉంటే అవన్నీ క్లీన్ అవ్వాలి, అది చేయమని చెప్పడం జరిగింది. వీటితో పాటు
మనకు నందనవనం లెక్క ఉండాల్సిన మున్సిపాలిటీస్ ఉన్నాయి గనక ఈ పట్టణ ప్రతి కార్యక్రమంలో ముందు వర్షాలు రాబోతున్నాయి గనక మనోళ్ళంతా అన్ని ప్రతి వాడికి ఒక ట్రీ పార్క్ ఉండాలని చెప్పడం జరిగింది దాంతో పాటు మనం నర్సరీస్ని ఎఫెక్టివ్ చేసుకోవాలి మనకి ఎంత అయితే అవసరం ఉంటుందో అంత రెవెన్యూ ప్లాంటేషను మల్టీ లేయర్ రెవెన్యూ ప్లాంటేషను మంచిగా టెకోమా మొక్కలు పెట్టి ఫ్లవరింగ్ వచ్చేటట్టు చూసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది వీటితో పాటు మనకు తెలంగాణ క్రీడా ప్రాంగణాలు కూడా టేకప్ చేయాలని చెప్పారు మనం మననే చెప్పారు కనుక 10% ఇప్పుడు లాంచ్ చేస్తున్నాం బట్ ఫైనల్గా సైట్స్ అన్ని ఐడెంటిఫై చేసి అన్ని వార్డ్స్కు తెలంగాణ క్రీడా ప్రాంగణాలు కూడా ఉండేటట్టు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది పట్టణ ప్రాంతంలో ఇప్పటి వరకు మనం 2020 ఫిబ్రవరి నుంచి 3,675 కోట్లు ఇవ్వడం జరిగింది సో వీటితో పాటు క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక 4,000 కోట్లు మొత్తం కలిపి 7,500 కోట్లు ఇవ్వడం జరిగింది వీటితో పాటు లోకల్ రెవెన్యూస్ కూడా చూసుకొని ఈ బేసిక్ థింగ్స్ ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్తారో పరిశుభ్రమైన పట్టణం నందనవనమైన పట్టణం అంతేకాకుండా అక్కడ వైకుంఠధామాలు క్రీడా ప్రాంగణాలు వైకుంఠ రథాలు ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్స్ దానికి సెపరేట్ ఫండింగ్ ఇచ్చారు కనుక అవి కూడా కంప్లీట్ చేసి ప్లానెడ్ సిటీ అండ్ క్లీన్ సిటీ అండ్ గ్రీన్ సిటీ చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది దీనికి అందరు కూడా అటు అధికారులు ప్రజాప్రతినిధులు పత్రికా మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ఆల్సో వార్డ్ కమిటీసు వెల్ఫేర్ అసోసియేషన్ అందరు ఇన్వాల్వ్ అని కోరుతున్నాం థ్యాంక్ యూ